డిసెంబర్ రోజు ఐఎంఏకి మేము సపోర్ట్ ఇస్తూ నేను ఉస్మానియా జూడా ప్రెసిడెంట్ అనమాట. రోహిత్, మేము ఉస్మానియా మొత్తము ఐఎంఏకి సపోర్ట్ ఇస్తూ ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మన గవర్నమెంట్ లాస్ట్ మంత్ 2 నవంబర్లో గెజెట్ రిలీజ్ చేసింది. ఆయుర్వేద నవంబర్ 20 రోజు గెజెట్ రిలీజ్ చేసింది. ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి మాలాగా 56 ప్రొసీజర్స్, అంటే మాలా కూడా కాదు, నేను ఐఎమ్ డూయింగ్ మై ఎంఎస్ ఆర్థోపెడిక్స్, ఎంసీహెచ్ ప్రొసీజర్స్ కూడా చెప్పిస్తారంట. సుప్రాపిబిక్ సిస్టాస్టమీ అండ్ స్కిన్ గ్రాఫ్టింగ్స్ అన్ని పెద్ద పెద్ద ప్రొసీజర్స్. ఆఖరికి నేను కూడా చేయడానికి భయపడతాను, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో నాట్ ట్రైన్ ఇన్ దట్, ఐఎమ్ ట్రైన్ స్పెషల్ ఇన్ ఆర్థోపెడిక్స్. సో అట్లాంటి కోర్సెస్ వీళ్ళకి జస్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్లో పెట్టేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట. అండ్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఇది చెప్తుందని ప్రజలకి చెప్తుందంటే, డాక్టర్ టు పేషెంట్ రేషియో తక్కువ ఉంది అని చెప్తున్నారు. రూరల్లో డాక్టర్స్ అవైలబిలిటీ లేరు అన్నట్టు చెప్తున్నారు. బట్ ఎందుకు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పెట్టండి, పిహెచ్సిలు ఉన్నవి డెవలప్ చేయండి. మన పిహెచ్సిలు ఎంత డెవలప్ ఉంటాయి మనకు తెలిసిందే కదా. ఎంతోమంది ఊర్లలో అలా తెలుస్తాయి, కొరసిన్ గోళీలు అవి తప్ప ఏమనంటే ఉస్మానియా కెళ్ళండి, గాంధీకి వెళ్ళండి అని మా దగ్గర పంపిస్తారు. పిహెచ్సిలో కూడా డెవలప్ చేయండి, మాకు కూడా అక్కడ జాబ్స్ ఇప్పియండి, గవర్నమెంట్ జాబ్స్ నోటిఫై చేయండి. ఎవరు సర్వీస్ చేయరు? మా దాంట్లో కూడా ఎంతో మంది డాక్టర్స్, ఒక్కొక్కరం ఒక్కొక్క చిన్న చిన్న విలేజ్ నుండి వచ్చిన వాళ్ళం ఉన్నాం. ఒక్కొక్కరం హైదరాబాద్ నుండి, శ్రీకాకుళం నుండి, ఎవరి ఇంట్లో ఎవరు డిస్ట్రిక్ట్ లో వాళ్ళు సర్వ్ చేసుకోవడం తప్పేముంది. సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుర్వేద వాళ్ళకి ట్రీట్మెంట్ వాళ్ళకి కొన్ని రోజులు కోచింగ్ ఇచ్చి మా ప్రొసీజర్స్ చేపించడం అనేది తప్పు. అది అట్లాంటప్పుడు ఎంబీబీఎస్ సపరేట్, ఆయుర్వేదిక్ సపరేట్ ఎందుకు? మెరిట్ స్టూడెంట్స్ కి ఎంత అన్యాయం జరుగుతున్నట్టు. మెరిట్ స్టూడెంట్స్ అన్యాయము న్యాయం పక్కన పెడితే సరే, 10 రూపాయలు వచ్చే చోటు మాకు 5 రూపాయలు వస్తుంది, కానీ ప్రజారోగ్యం ఎంత దెబ్బతింటది? ఇండియన్ హెల్త్ సిస్టమ్ హెల్త్ స్టాండర్డ్స్ ఎంత దెబ్బతింటది? నేను 2011 లో ఎంబీబీఎస్ జాయిన్ అయితే ఇప్పటి వరకు కూడా నేను ఇంకా చదువుతానే ఉన్నాను. వాళ్ళు జస్ట్ 4 ఇయర్స్ చదివేసి ఒకటి 6 మంత్స్ 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు మా సర్జరీస్ చేస్తామంటే సరే, ఐ రెస్పెక్ట్ ఆయుర్వేదిక్ పీపుల్, నేను వాళ్ళని కించపరచట్లేదు. వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ని డెవలప్ చేసుకుని వాళ్ళ టెర్మినాలజీస్ వాళ్ళ టెక్నిక్స్ డెవలప్ చేసుకుంటే మంచిది. వాళ్ళ ఫీల్డ్ అంతా మంచిది అనుకున్నప్పుడు మా ఫీల్డ్లోకి ఎందుకు రావడము, మా టెర్మినాలజీస్ ఎందుకు యూజ్ చేయడము, మా ప్రొసీజర్స్ ఎందుకు యూజ్ చేయడము, అది మా అభ్యంతరం. సో మా టెర్మినాలజీస్ యూజ్ చేయొద్దు. హర్నియా, హైడ్రోసిల్, ఎవ్రీథింగ్ ఆర్ లాటిన్ ఓరియంటెడ్, అల్లోపతికి సంబంధించింది. సో మా టెర్మినాలజీస్ కానీ, మా ప్రొసీజర్స్ కానీ, మా ఆపరేషన్స్ కానీ, మా టెక్నిక్స్ని యూజ్ చేయొద్దు. అసలు అంత కాన్ఫిడెన్స్ ఉంటే మీ పైన మా ప్రైవేట్ హాస్పిటల్లో మీరు ఎందుకు జాబ్ చేస్తున్నారు? ఎంతోమంది డిఎంఓగా జాబ్ చేస్తున్నారు, బిహెచ్ఎంఎస్ బిఎంఎస్ వాళ్ళు ఎందుకు జాబ్ చేస్తున్నారు? మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ పీజీ అండ్ మీరు చేసుకోండి. అండ్ ప్రజల్లారా, చాలా జాగ్రత్తగా ఉండండి. రేపు ఎంఎస్ అని బోర్డు కనిపిస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపరేషన్ చేయించుకోకండి, అప్పుడు లాస్ట్కి మీకు చావే మిగులుతుంది. మేము ఇవాళ చూపెట్టినట్టు చూడండి, శ్రద్ధాంజలి ప్రజారోగ్యం అని పెట్టింది. రేపు వచ్చే పరిస్థితిని మేము తెలియజేస్తాము, ఇవాళ నిరసన తెలియజేస్తాము, దీన్ని చూపెట్టుకుంటా అంతే. అండ్ మనకి ఈ బిల్లు పాస్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ కొడుకు కన్నా ఆయన కన్నా ఏమైతే ఫస్ట్ ఊరికేది యూకే యూఎస్కి వెళ్ళి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటారండి మంచిగా అల్లోపతిలోనే. ఇప్పుడు ఆయననే ఇప్పుడు ఆయుర్వేదిక్ ఆపరేషన్ చేయించుకోమని వాళ్ళ కొడుకుని, అంటే నార్మల్ ప్రజలు పిచ్చోళ్ళ ప్రజాగ్రహంతో ఆడుకుంటారా?
ఏమనుకుంటున్నారు అసలు? అంటే చెప్పేది చెప్పేటోళ్ళు లేరు అసలు, ఏం లేదని చెప్పేసి చేసుకుంటే ఇష్టం వచ్చిన బిల్లు పాస్ చేసుకుంటే పోతారా? అటు డాక్టర్స్ కి వ్యతిరేకంగా, ఇటు ఫార్మర్స్ కి వ్యతిరేకంగా, ఎంత మందికి వ్యతిరేకంగా బిల్స్ ఇష్యూ చేస్తుంది ఈ గవర్నమెంట్? సో మేము అందిస్తున్నామండి దీనికి, అండ్ మేము దీనికోసం దీనికోసం ఎంతవరకు అయినా పోరాడతాము. జై జుడా!